అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాధామాధవి, నెల్లూరు నుండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఆయన 25 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి నెల్లూరు ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చారు. ఆయన ప్రజా జీవితంలో సర్వేపల్లికి పోర్టు తీసుకొచ్చారు. 2 ఆనకట్టలు పునర్నిర్మించారు. 15 ఆయిల్ కంపెనీస్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మందికి ఇప్పించారు. మృదు స్వభావి, దుర్భాషలాడడు, డబ్బు పిచ్చి లేదు, రౌడీజం అస్సలు ఎంకరేజ్ చేయడు. అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సేవలు నెల్లూరు రూరల్ ప్రాంత ప్రజలకు చాలా అవసరమని గ్రహించిన జగనన్న వైసీపీ నుండి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనని మన ముందు నిలబెట్టారు. నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన భూదోపిడీలు, మహిళలపై దౌర్జన్యాలు, రౌడీయిజం, దందాలు, పర్సంటేజులు, సెటిల్మెంట్లు అందరికీ తెలిసినవే. మౌనంగా అన్నీ భరించిన నెల్లూరు రూరల్ ప్రాంత ప్రజలకి స్వేచ్ఛను, స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే అవకాశం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రూపంలో దొరికింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ దౌర్జన్యాలన్నింటికీ చెక్ పెట్టగల సమర్థులు. ఆయనను రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాను గుర్తుపై ఓటు వేసి నెల్లూరు రూరల్ ప్రాంత ప్రజలు తమ భద్రతను తామే కాపాడుకున్నవారు అవుతారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేయండి, ప్రశాంతంగా 5 సంవత్సరాలు జీవించవచ్చు. ఓట్ ఫర్ ఫ్యాన్. గుర్తుంచుకోండి, 13వ తేదీ సోమవారం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు.